దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 11 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 7. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర ముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలవేయబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, మీరు జీవము గల నిజమైన గొప్ప దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని కృతజ్ఞతాస్తుతులతో యేసు ప్రభు నామమున మీ సన్నిధికి వస్తున్నాం. మరొకసారి రెండు విషయాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకటి, జీవాధిపతిని యేసుక్రీస్తు నామమున మేము సజీవ లెక్కలో ఉన్నాం. రెండవదిగా, ప్రభా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమున మేము ఆరోగ్యంగా ఉన్నాం. మహిమ మీకే కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. ఇద్దరు సాక్షుల గురించి వాక్యం ధ్యానిస్తుండగా, మీ తండ్రి ఆత్మీయులోని మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు గారు అనే వాగ్దానం నెరవేర్చాలని మరొకసారి మీ కృపను, జ్ఞానాత్మను, అభిషేకమును, ఆత్మ కుమ్మరింపును, నింపుదలను, పరిశుద్ధాత్మ శక్తిని నాకును విశ్వాసులకు దయచేసి కృపను కుమ్మరించి ప్రభు అనేక ఆత్మలను రక్షించాలని, ఉజ్జీవము తేవాలని, మమ్మల్ని సిద్ధపరచాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ మీడియా మినిస్ట్రీస్ తరపున, లోకరక్షకుడు నిజ దేవుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపన, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగును బట్టే ఈరోజు మనం అందరం కూడా ఈ స్థితిలో ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి హృదయపూర్వకంగా మనందరం తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా, ఇందాక ప్రార్థనలో చెప్పినట్టుగా ఆరోగ్యంగా ఉన్నాం, అందుని బట్టి దేవుడికి వందనాలు. రెండవదిగా, సజీవ లెక్కలు ఉన్నాం, ఆ కారణం చేత కూడా దేవుడికి స్తుతులు, స్తోత్రాలు ఈ సమయంలో చెల్లిస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని కొనసాగించడానికి, పరిచర్యలో దేవుని యొక్క వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, అభిషేకాన్ని బట్టి, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో మరొకసారి మనం ధ్యానించేటువంటి అంశం ఏమనగా, 2 విట్నెసెస్ అనగా ఇద్దరు సాక్షులు అనేటువంటి అంశాన్ని 3వ భాగం మనమందరం కూడా వినబోతుంటున్నా. కాబట్టి ఇద్దరు సాక్షులు అనేటువంటి అంశం, 2 విట్నెసెస్ గురించి 3వ సందేశం వింటుండగా బహు జాగ్రత్తగా ప్రతి పదం కూడా వినాలని కోరుతున్నాను. ప్రారంభంలోనే చెబుతున్నాను, క్షణాలు కూడా వృధా చేయను, నిమిషము కూడా వృధా చేయను. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కూడా సహకరించి వాక్యాన్ని విని బలపడి, బైబిల్ అంటే ఇదా అని తెలుసుకొని యేసు ప్రభువార మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండాలని. ప్రకటన గ్రంథం 6 నుండి 19 అధ్యాయాల్లో ఏ సంఘటనలు అయితే రాయబడ్డాయో, 7 ముద్రలు, 7 దేవుని బిడ్డలారా మరి ఆ బూరలు, 7 ఉగ్రత పాత్రలు కలిపి మొత్తం 21 కూడా మన జీవితంలో మనం అనుభవించాం, ఎత్తబడి వెళ్ళిపోతాం. కాబట్టి గొప్ప నమ్మకం తో నిరీక్షణతో బ్రతుకున్న కాలంలోనే అనేక ఆత్మలను రక్షించుకుంటూ ఆ తర్వాత ప్రభు రాకడ కొరకు కూడా సిద్ధపడాలని ప్రేమతో ప్రారంభంలోనే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. నా 11వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. దేవుని బిడ్డలారా, 3వ సందేశం, ఇద్దరు సాక్షులు అనేటువంటి అంశం మీద మనం అందరం కూడా వినబోతుంటున్నాం. జెరూసలేం ఇస్ ద ఓన్లీ సిటీ అనగా పరిశుద్ధ పట్టణం అని యెరూషలేము మాత్రమే బైబిల్లో పిలువబడుతుంది. గాడ్ కాల్స్ హిజ్ ఓన్ సిటీ, అది నా పట్టణం, సొంత పట్టణం అని బైబిల్లో ఎన్నో 100ల పట్టణాలు ఉన్నప్పటికీ కూడా యెరూషలేమును మాత్రమే దేవుడు నా పట్టణం అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే గుర్తుంచుకోవాలి, దేవుడు యెరూషలేమును నా పట్టణము అని యెరూషలేమును మాత్రమే పిలిచాడు గనక యేసు ప్రభువారు యెరూషలేం జయ ప్రవేశం గాడిద పిల్ల మీద కూర్చొని మట్టలా ద్వారమున చేసినప్పుడు దాని విషయమే ఏడ్చి అనేటువంటి మాట రాయబడే. నా తండ్రి, ఎన్నో పట్టణాలు బైబిల్లో రాయబడి ఉంటుండగా, లేదా ఆ కాలంలో ఉంటుండగా, యెరూషలేం మాత్రమే నా పట్టణము అని అన్నప్పుడు ఆ యెరూషలేమే నన్ను శిల వేస్తుంది కదా, నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి తృణీకరిస్తుంది, నన్ను కూడా తృణీకరిస్తుంది అని దాని విషయమే ఏడ్చినటువంటి మాట ఆ పట్టణం కొరకు ఆ కారణం చేత యేసు ప్రభువారు ఏడ్చారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక 3వదిగా, ఈ పట్టణం దేవుని బిడ్డలారా 2 దేశాలతో పోల్చబడింది అనేది కూడా ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తూనే ఉంది. ఒకటి, ఐగుప్తు అనేటువంటి దేశముతో పోల్చబడింది. 2, సదొమ అనేటువంటి పట్టణముతో కూడా అది పోల్చబడింది. ఎందుకు ఐగుప్తు దేశముతో పోల్చబడింది, ఎందుకు సదొమ
తర్వాత ఈ ఈ ప్రాంతముతో అది పోల్చబడింది. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇస్రాయేళ్లు బానిసత్వాన్ని అనుభవించారు. దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేళ్లను చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు, శ్రమ పట్టారు. కాబట్టి దేవుని కుమారుడైన యేసు ప్రభువారు కూడా నిజంగానే ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో హింసింపబడినట్టుగా, శ్రమ పెట్టబడినట్టుగా యెరూషలేములో కూడా ఆయన హింసింపబడతారు. చనిపోయే టైంలో శ్రమ పెట్టబడతారు. కాబట్టి యెరూషలేం దేవుని పట్టణం. దేవుని బిడ్డలారా, ఏ పట్టణం కోసం అయితే యేసు ప్రభువారు ఏడ్చారో ఆ పట్టణము నిజంగానే ఐగుప్తు దేశముగా అది పిలువబడుతుంది. అంత మాత్రమే కాదు, సొదోమాగా కూడా అది పిలువబడుతుంది. కారణం ఏంటంటే, ఆది కాండములో కనుక చూస్తే భూమి మీద ఆ కాలంలో సొదోమ గొమర్ర పట్టణాలు చేసినంత పాపం చెప్పాలంటే ఎవరు కూడా చేయలేరు. దేవుని బిడ్డలారా మీరు వినాలి, రెండు భయంకరమైన పాపాలు బైబిల్లో చోటు చేసుకున్నాయి పాప నిబంధనలో. ఏంటి అని అంటే సొడోమి అని అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో. ఆ సొడోమి అని అంటే సొదోమ గొమర్రాలలో వాళ్ళు చేసినటువంటి పాపాలు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు కూడా స్వలింగ సంపర్కులుగా ఉండి నిజంగానే వాయు వరుసలు లేకుండా, దేవుని బిడ్డలారా ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడితనంతో కూడినటువంటి పాపం సొదోమలో చేశారు. కాబట్టి ఆ విధంగా దేవుని కుమారుని కాదనుకొని ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తున్నారని, ఇది కూడా సొదోమగానే పిలవబడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అందుకనే దానికి ఏమని పేరు అని అంటే యెరూషలేముకు ఒక విధంగా ఐగుప్తు అని దేశం యొక్క పేరు పెట్టుకుంది. ఆ తర్వాత సొదోమ అనేటువంటి పట్టణం యొక్క పేరు పెట్టుకున్నట్టుగా కూడా చూస్తున్నా. అంత మాత్రమే కాదు, ఎందుకు ఇక మూడవ కారణం ఎందుకు ఈ విధంగా పిలవబడుతుంది అంటే, బికాస్ జెరూసలేం హ్యాస్ రిజెక్టెడ్ క్రైస్ట్ అనగా ఈ యెరూషలేం అనేటువంటి దేవుని పట్టణమే తన కుమారుడైన యేసు ప్రభు వారిని తృణీకరించింది గనక దేవుని బిడ్డలారా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ పట్టణం ఆ స్థితికి అంత దిగజారిపోయింది అనేది ప్రారంభంలో మనకు అర్థమవుతుంది. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా ఆఫ్టర్ దేర్ విట్నెస్ అనగా ఎందుకు యెరూషలేం పట్టణం గురించి చెప్పవలసి వచ్చిందనేది ఉపోద్ఘాతంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరాలు వాళ్ళు పరిచయం చేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రతి పదం కూడా వినండి. నిజంగా నాకు టైం వేస్ట్ చేయడం ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. బైబిల్ వివరించడం అని అంటే మాత్రం, ఒకవేళ నేను చనిపోయినా కూడా ఎవరైనా వచ్చి బైబిల్ వివరిస్తావంటే సమాధిలోంచి కూడా లేచి వస్తానేమో అంటే నాకు అంత ఆసక్తి అన్నమాట. అంటే ఆ టైంలో కూడా వచ్చి దేవుని యొక్క వాక్యం బోధించాలని అంతగా ఇష్టపడతాను. సో కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు 3.5 సంవత్సరాలు వారి యొక్క సాక్ష్యం అయిన తర్వాత దేవుని బిడ్డలారా ద బీస్ట్ విల్ కిల్ ద 2 విట్నెసెస్ అనగా ఒక క్రూర ముఖము అగాధములోంచి బయటకు వచ్చి ఇద్దరు సాక్షులను చంపుతుంది అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎందుకు ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరాలు సాక్షులుగా బ్రతికారు? దేవుడు వారిని సువార్తికులుగా పిలవలేదే, వారిని సాక్షులుగా పిలిచాడే. క్రైస్తవులు జాగ్రత్తగా వాక్యం వింటున్నారా? నేను క్రైస్తవులు అని సంబోధిస్తున్నాను. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ లో యెహోవా దేవుడు చెప్పాడు, యు ఆర్ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని అన్నాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో 1:8 అపొస్తల కార్యముల గ్రంథములో కూడా యూ షాల్ బి మై విట్నెసెస్ అని అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని యేసు ప్రభు వారు చెప్పారు. సో కాబట్టి తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలు ఇస్రాయేలును తనకు సాక్షులుగా పిలుస్తున్నాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలు తన కుమారుడైన యేసు ప్రభు వారు మనలందరినీ కూడా తన సాక్షులుగా పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని మిషనరీలుగా ఉండడానికి పిలవల, దేవుడు మనల్ని పాస్టర్లుగా ఉండడానికి పిలవలేదు, దేవుడు మనల్ని ఎవాంజలిస్ట్గా అనగా సువార్తికులుగా ఉండడానికి పిలవలేదు. దేవుడు మనల్ని బాగా మీరు వినాలి టెలి ఎవాంజలిస్ట్గా అనగా టీవీ స్పీకర్స్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని దేవుడర టీచర్స్గా వాక్యాన్ని బోధించేటువంటి వారుగానే దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ప్రొఫెట్స్గా అనగా ప్రవక్తలుగా మాత్రమే దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ప్రీస్ అనగా యాజకులుగా మాత్రమే దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని మిరకుల్ వర్కర్స్గా అనగా అద్భుతాలు చేసేటువంటి వారుగా మాత్రమే దేవుడు మనల్ని పిలవలేదు. కానీ ఎప్పుడు దేవుడు ఎలా పిలిచాడంటే గాడ్ హెస్ కాల్డ్ అస్ టు బి హిస్ విట్నెసెస్ అనగా ఆయనకు సాక్షులుగా ఉండటానికే పిలిచాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి, సాక్ష్యము లేకుండా సేవ చేసేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్లో తగువులు చూస్తున్నాం, గొడవలు చూస్తున్నాం, కుటుంబాల మధ్య దేవుడు బిళ్ళారా చిచ్చు రేగిపోయి నిజంగానే కూడా చాలామంది కూడా వేరైపోతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ పరోక్షంగా మీడియా ద్వారా ఈ సమయంలో చెబుతున్నాను. దయచేసి మీరు మీ కుటుంబంలో సమాధాన పడండి, కుటుంబంతో సమాధాన పడండి. మన కుటుంబంలో సమాధానం లేకుండా, భార్యతో భర్తకు, భర్తకు భార్యకు సమాధానం లేకుండా, పిల్లలకు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేకుండా, ఎంత పరిచర్య చేసినా నీ సంఘస్థు అమాయకులు కాబట్టే గుర్తిస్తారేమో గాని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించడు. కాబట్టి మన జాగ్రత్తగా వినాలి, యాజకత్వం కాపరత్వం అనేటువంటి మన పాస్టరల్ మినిస్ట్రీ ముఖ్యం కాదు, దేవుని బిడ్డలారా మన మిషనరీ సేవ ముఖ్యం కాదు.
మన ప్రొఫెటికల్ మూమెంట్ తెచ్చినప్పుడు మన ప్రవక్తల్లాగా గొప్పగా ప్రవచనాలు చెప్పినప్పుడు చెప్తాం, ప్రవచనాలు ఏముంది దేవుడు ఇచ్చిన వరం కదా, అది మాత్రం ముఖ్యం కాదు. మన ప్రసంగాలు ముఖ్యం కాదు, మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. కాబట్టి వ్యక్తిగతంగా మన సాక్ష్యం దేవుడి దృష్టిలో బాగుండాలి, రెండవదిగా కుటుంబ పరంగా కుటుంబంలో మన సాక్ష్యం బాగుండాలి, ఇక మూడవదిగా సంఘములో మన సాక్ష్యం బాగుండాలి, నాలుగవదిగా సమాజములు అనగా లోకములో మన సాక్ష్యం బాగుండాలి. అందుకనే చెప్తున్నాను, చాలా మంది కూడా ఏమనుకోవద్దు, ఒకళ్ళ పేర్లు మనకు అనవసరం కానీ సాక్ష్యం బాగుండదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం బాగుండదు, సేవ మాత్రం అద్భుతంగా జరుగుతుంది, వాళ్ళ సంఘానికి ఇన్ని వేల మంది వస్తారని చెప్పుకుంటారు, ఇన్ని లక్షల కానుకొస్తుందని చెప్పుకుంటారు, కానీ వాళ్లకు తెలుసు వాళ్ళ సాక్ష్యం బాగాలేదని. సేవ బాగున్నంత మాత్రాన దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, సాక్ష్యం ఉందని కాదు అర్థం, పరిచర్య బాగున్నంత మాత్రాన సాక్ష్యం ఉందని కాదు అర్థం. సేవ అంత గొప్పగా జరగకపోయినా, పరిచర్య చాలా గొప్పగా జరగకపోయినా, నీ సంఘానికి వేల మంది ప్రతి ఆదివారం రాకపోయినా, నీకు కానుక కొన్ని లక్షల రూపాయలు దేవుని బిడ్డలారా ప్రతి వారం రాకపోయినా, నీ సాక్ష్యం బాగుంటే ఆ సాక్ష్యాన్ని బట్టే నువ్వు ఎత్తబడి పరలోకానికి వెళ్తావు. కానీ ఇన్ని వేల మంది నీ సంఘానికి వచ్చినట్లుగా, ప్రతి ఆదివారం కూడా నీకు లక్షల కానుక వచ్చినట్టుగా, దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవు. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇస్తాను అంటున్నాడు. నా ఇద్దరు పాస్టర్లకు అధికారం ఇస్తానని లేదే, నా ఇద్దరు మిషనరీలకు అధికారం ఇస్తానని లేదే, నా ఇద్దరు టీవీ స్పీకర్లకు నేను అధికారం ఇస్తానని లేదే, నా ఇద్దరు యాజకులకు అధికారం ఇస్తానని లేదే, నా ఇద్దరు మిషనరీలకు అధికారం ఇస్తానని లేదే. ఏమంటున్నాడు, ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తానన్నాడు. అంటే సాక్ష్యం అంటే ఏంటంటే దేవుడి కోసం నువ్వు జీవించడమే సాక్ష్యం. పరిచర్ ఎవరైనా చేస్తారు, ప్రసంగాలు ఎవరైనా చేస్తారు, సేవ ఎవరైనా చేస్తారు, హైందవులు కూడా సేవ చేస్తున్నారు మానవతా దృక్పథంతో, ముస్లింలు కూడా సేవ చేస్తున్నారు, సేవ అందరూ చేస్తారు. ప్రసంగాలు ఏముంది, చాలా మంది అన్ని జనులు కూడా బైబిల్ను చాలా బాగా బోధిస్తారు. అంతెందుకు, బైబిల్లో సాతాను కూడా మరి దేవుని యొక్క వాక్యం అది అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంది. కాబట్టి ప్రసంగాలు ముఖ్యం కాదు, సేవ పరిచర్య ముఖ్యం కాదు, నీ సాక్ష్యం ముఖ్యం. అందుకనే ఇద్దరు సాక్షులు అనేటువంటి మాట దేవుడు అన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని సాక్షులనే పిలుస్తున్నాడు, కుమారుడైన దేవుడు కూడా మనల్ని సాక్షులనే పిలుస్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనగా వారి యొక్క సాక్ష్యం ముగించబడిన తర్వాత, ఎందుకు 3.5 సంవత్సరాలు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యేసుప్రభువారు దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు. అంటే దేవుని బిడ్డలారా, ఇటర్నల్ లాగోస్ అనగా నిత్యమైనటువంటి వాక్యం, మేడ్ దిస్ ఎర్త్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ అనగా నిత్యమైన వాక్యమైన యేసుప్రభువారు ఈ భూమిని తన తాత్కాలికమైనటువంటి నివాస స్థలముగా చేసుకున్నారు. కాబట్టి వెన్ ద ఇటర్నల్ లాగోస్ మేడ్ దిస్ ఎర్త్ యాజ్ ఏ, దేవుని బిడ్డలారా, టెంపరీ డ్వెల్లింగ్ ప్లేస్, తాత్కాలికమైన నివాస స్థలముగా నిత్యమైన వాక్యమైన యేసు ప్రభువారు దీని నివాస స్థలముగా మార్చుకున్నప్పుడు, దేవుని బిడ్డ కొంతకాలం ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉన్నారు. 30 సంవత్సరాలు అంతా కూడా దేవుని బిడ్డరా తను ఇంట్లోనే గడిపినట్టుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు బయటకు వచ్చి ఆయన పరిచర్య చేశారు. కాబట్టి గుర్తుంచుకోవాలి, యేసు ప్రభువారు ఏ విధంగా 3.5 సంవత్సరాల పరిచర్య, పబ్లిక్ మినిస్ట్రీ, బహిరంగ మినిస్ట్రీ, 30 సంవత్సరాల వరకు ఇంట్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడో, అదే విధంగా ఇద్దరు సాక్షులు కూడా 7 మహాశ్రమ కాలంలో 7 అనేటువంటి సంఖ్యలో సగమైన 3.5 సంవత్సరాలు వాళ్ళు పరిచర్య చేస్తారు. కాబట్టి వీళ్ళ యొక్క 3.5 సంవత్సరాల సాక్ష్యం యేసుప్రభువారి సాక్ష్యంతో సమానం. ఎందుకంటే నేను దేవుని కుమారుణ్ణి, ఆయన నా పరలోకపు తండ్రి, కానీ యేసుప్రభువారు తన సంబంధం తండ్రి అయినటువంటి దేవుడితో తన సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చి తాను దేవుని కుమారుడని, మనిష్య కుమారుడని, దేవుని బిడ్డలారా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడని యేసుప్రభువారు ఏ విధంగా 3.5 సంవత్సరాలు సాక్షిగా దేవునికి బ్రతికారో, సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారో, యేసుప్రభువారి యొక్క 3.5 సంవత్సరాల సాక్ష్యానికి సాదృశ్యంగా ఇద్దరు సాక్షులు కూడా 3.5 సంవత్సరాలు వాళ్ళు యేసుప్రభువారికి సాక్షులుగా బ్రతుకుతారు. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఏ విధంగా సేవ చేశారో, పరిచర్య చేశారో, 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారో, అదేవిధంగా ఇద్దరు సాక్షులు కూడా 7 మహాశ్రమ కాలంలో 3.5 సంవత్సరాలు వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క సాక్ష్యానికి వీళ్ళ సాక్ష్యం 3.5 సంవత్సరాలు సరిపోయింది, ప్రభు యొక్క సేవ 3.5 సంవత్సరాలు, వీళ్ళ సేవ కూడా 3.5 సంవత్సరాలు సరిపోయింది. ఇక మూడవదిగా, ప్రభు ఏ విధంగా కొట్టబడి చంపబడతాడో, ఆయన చనిపోతాడో, వీళ్ళు కూడా కొట్టబడతారు, చంపబడతారు. నాలుగవదిగా, యేసు ప్రభువారు పునరుత్థానమై తిరిగి లేచినట్టుగా వీళ్ళు కూడా పునరుత్థానమై తిరిగి లేస్తారు. కాబట్టి ఇద్దరు
మహాసాక్షులు ఏడేళ్ల మహాశ్రమ కాలంలో నాలుగు విషయాల్లో కాదు ఐదు విషయాల్లో యేసు ప్రభు వారిని చూపిస్తున్నారు. 3.5 సంవత్సరాల సాక్ష్యం, 3.5 సంవత్సరాల సాక్ష్యం, 3.5 సంవత్సరాల సేవ, 3.5 సంవత్సరాల పరిచర్య. 3.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు హింసించబడతారు, యేసు ప్రభు వారు హింసించబడ్డారు, వీళ్ళు కూడా హింసించబడతారు. 3.5 సంవత్సరాల తర్వాత ఘోరంగా హింసింపబడి కొట్టబడి యేసు ప్రభు వారు శిలువ మీద మరణిస్తారు, వీళ్ళు కూడా యెరూషలేం పట్టణంలోనే మరణిస్తారు. యేసు ప్రభు వారు కూడా యెరూషలేం పట్టణంలోనే మరణించారు. 4వదిగా యేసు ప్రభు వారు కూడా చనిపోయారు, వీళ్ళు కూడా చనిపోతారు. ఆ యేసు ప్రభు వారు పునరుత్థానమే తిరిగి లేచారు, వీళ్ళు కూడా పునరుత్థానమే తిరిగి లేస్తారు. యేసు ప్రభు వారు ఆరోహణమే వెళ్ళారు, వీళ్ళు కూడా ఆరోహణమే వెళ్ళారు. కాబట్టి సువార్తల్లో ఉన్న యేసు ప్రభు వారు ఏ విధంగా 5 ప్రత్యేకతలు కలిగి ఉన్నారో, ఏడేళ్ల మహాశ్రమ కాలంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు కూడా అలాంటి పోలికలే వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఇద్దరు సాక్షులు కూడా 5 విధాలుగా యేసు ప్రభు వారిని వారి జీవితంలో సాక్ష్యంలో వారి సేవలో వాళ్ళు చూపిస్తున్నారు. అందుకనే ప్రభువారు 3.5 సంవత్సరాలు ఇద్దరు సాక్షులు ఆయనకు సాక్షులుగా వచ్చారు కనుక వారు కూడా 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేస్తున్నట్టుగా చాలా విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను మీకు వివరించాను. ఇక సందేశంలో 3.5 భాగాలు కనుక వస్తే, లేదా 3.5 సంవత్సరాలు అనేటువంటి ఆ భాగం, అనగా 7 సంవత్సరాలు మధ్యలో ఒక భాగం కాబట్టి 3.5 సంవత్సరాలు అనేటువంటి సగం కనుక, ఈ 3.5 సంవత్సరాలు దేవుని బిడ్డలారా వాటి గురించి కనుక మనం ఆలోచిస్తే, they finish their witness after 3.5 years, anaga 3.5 సంవత్సరాల తర్వాత వారు తమ సాక్ష్యాన్ని ముగించారు. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభువారు శిలువ మరణం మీద వేలాడదీయబడినప్పుడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాదాపు 15 నిమిషాల వరకు 7 మాటలు యేసు ప్రభువారు పలికారు. అందులో 6వ మాట టెటెలెస్టాయ్ అని అన్నారు. టెటెలెస్టాయ్ అనేటువంటి మాటకు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అర్థం, అనగా సమస్తము సమాప్తమైనది అని అర్థం. ఏమి సమాప్తము చేశాడు, ఏమి ఫినిష్ చేశాడు, ఏం ముగించాడు అంటే, బైబుల్ చదివితే 16 విషయాలు యేసు ప్రభు వారు ముగించారు. వెన్ హీ సెడ్ టెటెలెస్టాయ్, వెన్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్, వెన్ హీ సెడ్ సమస్తము సమాప్తమైంది, 16 విషయాలు నిజంగా బైబిల్ చదివితే యేసు ప్రభు వారు ముగించారు. కాబట్టి 3.5 సంవత్సరాల తర్వాత పరిచర్య అంతా కూడా ముగించబడింది అని ఒక డిక్లరేషన్, ఒక అనౌన్స్మెంట్, యేసు ప్రభు వారు ఏ విధంగా 6వ మాటగా శిలువ మరణం మీద సమస్తము సమాప్తమైందని పలికారో, ముగించాడో 3.5 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు కూడా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో 3.5 సంవత్సరాలు వాళ్ళ పరిచర్య ముగిస్తారు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా అనేది మరొకటి కూడా చెబుతున్నారు. ఇక 4వదిగా ఈ సందేశంలో దేవుని బిడ్డల ఇద్దరు సాక్షులు అనేటువంటి 3వ సందేశం మనం వింటున్నాం. అగాధములో నుండి వచ్చు క్రూరముగము అనేటువంటి మాట బైబిల్లో రాయబడి, అగాధములో నుండి వచ్చు క్రూరముగము ఇట్ కిల్స్ 2 విట్నెసెస్, అనగా ద బీస్ట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అబిస్, ద బీస్ట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది అబిస్, అనగా అగాధములో నుండి వచ్చేటువంటి క్రూర మృగము ఇద్దరు సాక్షులను కూడా చంపుతుంది అనేది బైబిల్లో రాయబడి. నవ్వు దేవుని బిళ్ళారా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎంత చక్కగా నిజంగా, వెన్ వి జక్స్టపోజ్ దీస్ 2 బుక్స్ ఇన్ ద బైబిల్, ఒకటి సువార్తలు అనేటువంటి 4 పుస్తకాలు కలిపి ఒక సువార్తగా, ఒకవైపున బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం అనే ప్రత్యక్షీకరణ గ్రంథాన్ని కుడివైపున పెట్టుకొని, వెన్ వి జక్స్టపోజ్ దీస్ 2 బుక్స్, అనగా ఈ సువార్తలు అనేటువంటి ఒక పుస్తకంగా ప్రకటన గ్రంథం రెండింటిని కూడా పక్కన పెడితే, ఎంత చక్కగా నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు 2వ రాకడ ప్రకటన గ్రంథములో, 1వ రాకడ సువార్తలో రాయబడినప్పుడు కొన్ని సాదృశ్యాలు కొన్ని పోలికలు నిజంగానే ప్రకటన గ్రంథములో మనకు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు వారు కూడా సర్వ మానవాళి నిమిత్తమై రక్తమును కార్చి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి ఆ గోతిలోంచి సమాధిలోంచి 3వ రోజు యేసు ప్రభు వారు బయటకు వచ్చారు. దేవుని బిడ్డారా మీరు గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, ఆ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభు వారి మీద ఈ క్రూరముఖము నిజంగానే చాలా కఠినంగా ఉంది, చాలా కోపం పెంచుకుంది, ఉగ్రతను పెంచుకుంది, నిజంగా ద్వేషాన్ని పెంచుకుంది. కాబట్టి ఆయన తరపున వచ్చేటువంటి ఇద్దరు సాక్షులను, ఇక ప్రభువును మేమేమి చేసుకోలేకపోయాం, ఎంత రెచ్చగొట్టినా పొంతి పిలాతీలందరినీ కూడా వాళ్ళు కొంతవరకే చంపగలిగారు కొట్టగలిగారు, కానీ 3వ రోజు మాత్రం ఈ మృత్యుంచేయుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఎక్కడ లేని ద్వేషం దానిలో ఉంది. కాబట్టే ఆయనకు సంబంధించిన ఇద్దరు సాక్షులను ఘోరంగా చంపాలని అది కూడా అనుకుంది. అందుకనే అగాధంలో నుండి వచ్చినటువంటి క్రూరముగం ఇద్దరు సాక్షులను కూడా చంపుతుంది. దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు దేవుడికి మహిమ కలుగును గాక, హీ కేమ్ అవుట్ ఆఫ్ ది సెపల్చర్, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద టూమ్, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్. యేసు ప్రభు వారు సమాధిలోంచి, గొయ్యిలో నుంచి నిజంగానే ఆ లోపల ఉన్నటువంటి ఆ సమాధిలోంచి దేవుని బిడ్డలారా ఆ రాతి కొండలో ఏ విధంగా సమాధి తొలిపించబడిందో అందులోంచి యేసు ప్రభు వారు మరణమును జయించి ఆ సమాధిలోంచి యేసు ప్రభు వారు బయటికి వస్తారు. వీరు కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా హింస
హింసించబడ్డారో, శ్రమ పెట్టబడ్డారో, కొట్టబడ్డారో, వీళ్ళు కూడా అంతే ఘోరంగా కొట్టబడతారు, హింసించబడతారు. అండ్ దేర్ బాడీస్ వేర్ లెఫ్ట్ ఓపెన్. యేసుప్రభు వారి యొక్క దేహం మాత్రం పబ్లిక్ చేయలేదు కానీ, బహిరంగం చేయలేదు కానీ. వెంటనే అరిమతయ యోసేపు, ఆ తర్వాత దేవుని బిడ్డ నికోదేము వచ్చి సుగంధ ద్రవ్యాలు రాసి పూసి యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరు కూడా సమాధి చేస్తారు పిలాతు యొక్క అనుమతిని పొందుకున్నప్పుడు. కానీ గుర్తుంచుకోవాలి, ఇదంతా సువార్తల్లో యేసుప్రభు వారికి జరిగింది. మనం ప్రకటన గ్రంథంలో ఆయనకు దేవుని బిడ్డ గుర్తుగా వచ్చినటువంటి ఇద్దరు సాక్షుల గురించి వాక్యం ధ్యానిస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా చాలా ఘోరంగా యేసుప్రభు వారి సాక్షులు కాబట్టే చంపబడ్డారు. చంపబడిన తర్వాత వారి యొక్క దేహములు బహిరంగంగా అలాగే వదిలేశారు. ఆ విధంగా బహిరంగంగా వారి దేహాలు, అనగా శవాలు అని అనాలి, కరెక్ట్ మాట చెప్పాలంటే వాళ్ళ దేహాలను, చచ్చినటువంటి శవాల్ని బయట పడేశారు. నవ్వు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా మీరు వినాలి, అప్పటికి ఇంకా 250కి పైగా దేశాలు ఉంటాయేమో. మనం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా కూడా ఎలా చూస్తుంది అని అంటే, దేవుని బిళ్ళరా, ఆ టైంలోనే దేవుడు అందుకనేనేమో కొన్ని నిజంగానే మీడియాని ఇంత గొప్పగా బ్లెస్ చేశాడు. మీడియా వాళ్ళ కోసం ఒక మాట చెప్పాలి, జర్నలిజం కోసం ఒక మాట చెప్పాలి, ప్రెస్ కోసం నేను ఒక మాట చెప్పాలి, పాత్రికేయుల కోసం, విలేకరుల కోసం, జర్నలిస్ట్ కోసం, ప్రెస్ రిపోర్టర్స్ కోసం, మీడియా కోసం, మాధ్యమం కోసం దేవుడిని నేను కొన్ని మాటలు చెప్పాలి. ప్రతిరోజు కూడా ఐ ప్రిఫర్ మీడియా, మాధ్యం కోసం నేను ప్రార్థన చేస్తాను. పాత్రికేయులు వారి కుటుంబాలు రక్షించబడాలని, ఆ తర్వాత విలేకరులు వాళ్ళ కుటుంబాలు రక్షించబడాలని, లేదా ప్రెస్ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళు రక్షింపబడాలని నేను కోరుకుంటాను. మీడియా అనగా జర్నలిజం గురించి దేవుని బిళ్ళరా, నిజంగా దేవుని యొక్క మహాకృప. నేను కూడా చెన్నైలో ఎంటీఏ చదువుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ జర్నలిజం చదివాను. దేవుని యొక్క మహాకృప, మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఒక టాప్ మోస్ట్, దేవుని యొక్క మహాకృప, ఒక గొప్ప ప్రొఫెసర్ వచ్చి మాకు జర్నలిజం నేర్పించాడు. కాబట్టి లీడ్ ఎలా రాయాలి, జర్నలిజం న్యూస్ ఎలా రాయాలి, ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్యాటర్న్ ఇలాంటివన్నీ కూడా దేవుని కృపను బట్టి న్యూస్ ఎలా రాయాలి, మీడియా అంతా కూడా చాలా సంవత్సరాల కిందటే నేను నేర్చుకోగలిగాను. ప్రపంచానికి వార్తలు అందించేది ఎవరో కాదు, మీరే, మీడియా, జర్నలిజం. సో కాబట్టి పాత్రికేయులు, విలేకరులే, మనందరి కూడా ప్రెస్ రిపోర్టర్స్, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మనకు న్యూస్, అనగా నిజంగానే వార్తలు అందిస్తూనే ఉంటారు. కాబట్టి వార్తలు అందించేటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు వారిని, వారిని కుటుంబాలను దీవించాలని, వారిని హెచ్చించాలని, వారిని రక్షించాలని కూడా ప్రతిరోజు మీడియా కోసం, జర్నలిస్ట్ కోసం నేను ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నానని దేవుడి సన్నిధిలో యథార్థంగా చెబుతున్నాను. నా దేవుడు బహుశా టామ్ బ్రుకావ్ ద్వారా దేవుడు నిజంగానే సిఎన్ఎన్ అనేటువంటిది తీసుకొని వచ్చాడు. సిఎన్ఎన్ అనేటువంటి ఒక ఛానల్ మీరు వింటారు, టీవీ 9 ఎలాగా, ఆరాధన ఛానల్ ఎలాగా, శుభవార్త ఛానల్ ఎలాగా, నిరీక్షణ ఛానల్ ఎలాగున్నాయో, ఈటీవీ అనేది ఎలాగుందో, ఎన్టీవీ ఎలాగుందో, దేవుని బిళ్ళారా, టీవీ 9, టీవీ 7, టీవీ 5 అనేటువంటివి, ఎన్టీవీ ఇలా అవన్నీ కూడా ఎలాగున్నాయో, సిఎన్ఎన్ అనేటువంటి ఒక ఛానల్ బీబీసీ లాగా కూడా ఉంది, కేబుల్ న్యూస్ నెట్వర్క్ అనేటువంటిది. కాబట్టి బీబీసీ అనేటువంటిది ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ను కవర్ చేస్తుందో, సిఎన్ఎన్ కేబుల్ న్యూస్ నెట్వర్క్ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అంతా కూడా అది కవర్ చేస్తూనే ఉంది. టామ్ బ్రుకావ్ ద్వారా దేవుడు మరి అనుమతించాడేమో సిఎన్ఎన్ అనేటువంటి ఛానల్ ను, దేవుని యొక్క మహాకృప ఈ టైంలో మీడియా వాళ్ళకి మాత్రం ఒక మంచి సలహా, మంచి మనసుతో చెప్పాలని నేను నిజంగానే కోరుకుంటూనే ఉన్నాను. నా ఇప్పుడు అనకూడదు కానీ, ఏ మాటకు ఆ మాట, మీడియా వాళ్ళైనా, మేమైనా, ఎవరమైనా, ఏ మనిషి అయినా, ఏ కులమైనా, జాతైనా, మతమైనా, ఎలాంటి వాళ్ళైనా, ఆడైనా, మగైనా, పెద్దైనా, చిన్నైనా, యేసు ప్రభునందు గనక విశ్వాసం ఉంచితే, ఆయనే నా రక్షకుడు, నా ప్రభు అని నమ్మితే, హృదయంలోకి గనక స్వీకరిస్తే మన వెంటనే మనం రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత ఆయనకు సాక్షులుగా బ్రతుకుతాం, బ్రతకాలి కూడా. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృప మనమందరం కూడా విశ్వాసులంగా సిద్ధపడి ఉంటే, యేసు ప్రభువారు మిడ్ స్కాయ్ మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంగమైనటువంటి మనం ఎత్తబడి వెళ్ళిపోతాం. కాబట్టి రక్షకునిగా యేసుప్రభును అంగీకరించిన విశ్వాసులు సిద్ధపాటు కలిగినప్పుడు ఎత్తబడి వెళ్ళిపోతారు. సిద్ధపాటు లేని వాళ్ళు, యేసుప్రభును రక్షకునిగా అంగీకరించని వాళ్ళు, అవిశ్వాసులు విడవబడతారు. ఇశ్రాయేలు కూడా వాళ్ళ రక్షణ పొందకపోతే వాళ్ళు కూడా విడవబడతారు. కాబట్టి భూమి మీద విడవబడేది అన్ని జనులు విడవబడతారు, విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా దేవుని బిడ్డగా ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే విడవబడతారు, మరి లేదు అంటే ఎత్తబడతారు దేవుని మహాకృప. కానీ ఇశ్రాయేలు మాత్రం చాలా మంది కూడా విడవబడతారు. నా ఈ టైంలో మీరు వినాలి, మీడియా వాళ్ళకి ఆ సలహా ఏంటంటే, మీరు గనక విడవబడినటువంటి వారిలో గనక ఉంటే, మీరు ప్రభువుని నమ్ముకుని ఎత్తబడితే మీడియా అయినా ఎవరైనా ఎత్తబడి వెళ్ళిపోతాం, దేవుడికి వందనాలు. కానీ ఒకవేళ మీరు గనక రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా మీడియాలో ఉన్నటువంటి మీరు గనక విడవబడితే, మీరు తప్పనిసరిగా మీ కెమెరాలన్నీ కూడా యెరూషలేం వైపే ఉంటాయి.
అక్కడ ఉన్నటువంటి మీ కెమెరాలు, మీ యొక్క ప్రెస్ రిపోర్టర్స్ అక్కడికి వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత మీ కెమెరామ్యాన్లతో, ఆ తర్వాత ప్రెస్ రిపోర్టర్స్తో మొత్తం కూడా ఇద్దరు సాక్షులు బాగా మీరు వినాలి. యెరూషలేము వీధుల్లో వారి శవాలు పడి ఉంటుండగా నాకు తెలిసి వారి శవాలు బహుశా 2-3 ముక్కలు అయిపోయి ఉంటామో, అంత ఘోరంగా చంపేస్తుంది క్రూర ముఖం దేవుని బిళ్ళారా. కాబట్టి వారి యొక్క దేహాలంతా కూడా బాగా ముక్కలుగా చేయబడి, లేదా ఒక 2-3 ముక్కలుగా చేయబడి యెరూషలేము వీధుల్లో కనుక వాళ్ళ శవాలు పడి ఉంటే, బైబిల్ చదివితే మీరు చాలా జాగ్రత్తగా వినాలి, అప్పుడు అందరూ కూడా కట్నాలు పంపించుకుంటారంట. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కట్నాలు పంపించుకుంటారు. కట్నాలు ఈ టైంలో, ఈ మీనింగ్ ఇస్ నాట్ డౌరీ, పెళ్ళైనప్పుడు పెళ్ళ తరపున, పెళ్లి కూతురు తరపున పెళ్లి కుమారునికి ఇచ్చేటువంటి బహుమానాన్ని కట్నం అని అంటాం. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కట్నం దట్ ఇస్ నాట్ డౌరీ. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కట్నం గిఫ్ట్స్, అనగా బహుమానాలు పంపించుకుంటారు. ఏడేళ్ల మహాశ్రమ కాలం అంత భయంకరంగా ఉన్నా ప్రపంచం 2 విధాలుగా పాజిటివ్గా స్పందిస్తుంది. 3.5 సంవత్సరాల పరిచర్య ఇద్దరు సాక్షులు చేసినప్పుడు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. మీకు అర్థం అవ్వలేదంటే నాకు ఫోన్ చేయండి, మళ్ళీ నేను మీకు వాక్యం చెప్తాను. కానీ దేవుని బిడ్డలారా, అర్థం కాకుండా మాత్రం అలా ఉండిపోవద్దు. టీవీలో నేను టైం మెయింటైన్ చేయాలి, టీవీలో నేను స్పీడ్ మెయింటైన్ చేయాలి. కాబట్టి మీడియా వెళ్తుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది ఈ వాక్యం. మీరు యూట్యూబ్లో వినండి, ఈవెన్ యూట్యూబ్లో రివైండ్ చేసుకొని కూడా మీరు వినొచ్చు, మళ్ళీ మళ్ళీ వినొచ్చు, రివైండ్ చేసుకొని. అప్పటికి కూడా అర్థం అవ్వలేదంటే నో ప్రాబ్లం, నా ఫోన్ నంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మీరు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు అర్థం కాలేదు చెప్పండి అంటే మళ్ళీ చెప్పడానికి ఓపిక దేవుడు నాకు ఇచ్చాడు, మంచి మనసు కూడా నాకు ఉంది, క్లియర్గా చెప్తున్నాను, మీరు వినాలి. సిఎన్ఎన్ అవని కాక, బీబీసీ అవని కాక, లేకపోతే టాప్ మోస్ట్ దేవుని యొక్క మహాకృప మీడియా ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్ని కూడా యెరూషలేముకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా కవర్ చేస్తూనే ఉంటారు. ఆ టైంలో అబ్బా పీడ విరగడైపోయింది, ఇద్దరు సాక్షులు నెగటివ్ మిరకల్స్ అద్భుతాలు వ్యతిరేకంగా మనకు చేశారు, నీళ్లను రక్తంగా మార్చారు, ఆకాశం నుంచి అగ్ని కురిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేశారు కనుక వీళ్ళు సచ్చారులే, అగాధం నుంచి క్రూరముఖం వచ్చి వీరిని చంపింది కాబట్టి పీడ విరగడైపోయింది అని అనుకుని అందరూ కూడా మీరు వినాలి. 2 స్పందనలు వాళ్ళు వస్తాయి. ఒకటి, దే రిజాయిస్. ఆశ్చర్యం అద్భుతం ఏంటంటే, దైరని ఒక్కరోక్తి ఏంటంటే, హౌ క్యాన్ పీపుల్ రిజాయిస్ ఇన్ 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్. 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో పుళ్ళు కురుపులు ఇవన్నీ కూడా ఉంటుండగా, నీళ్లు రక్తముగా మారిపోతుండగా, దేవుని బిడ్డలారా ఏది తిందామన్నా కష్టం అనిపిస్తుండగా, నిజంగా ఒకరి జీతం ఈరోజు కుటుంబం అంతా తిని తర్వాత బ్యాంకులో వేసుకుంటే అప్పుడు భర్త ఒకడే జీతగాడు మాత్రమే కనుక అతడు మాత్రమే తింటాడు, కానీ భార్య పిల్లలకు పెట్టాడు. ఎందుకంటే శ్రమ అలాగా ఉంది. అంతకరిస్తు భూమి మీద ఉన్నాడు, 7 ఏళ్ల మహాశ్రమ అంతకరిస్తు భూమి మీద పరిపాలిస్తూ ఉండగా మీరు వినాలి. శ్రమ మహాశ్రమ అంటుంది బైబిల్ దాన్ని. ఆ మహాశ్రమ కాలంలో మై క్వశ్చన్ ఇస్, హౌ క్యాన్ పీపుల్ రిజాయిస్? ఎలాగ వాళ్ళు ఆనందిస్తారు? ఎందుకు ఆనందిస్తున్నారో తెలుసా? వీళ్ళ పీడ విరగడైపోయింది, చచ్చిపోయారు. వీళ్ళిద్దరు కూడా సాక్షులు, మనకు వ్యతిరేకంగా వీళ్ళు అద్భుతాలు చేశారు కాబట్టి వీళ్ళ పీడ విరగడైంది, చచ్చిపోయారని చాలా ఆనందిస్తారు. 2వదిగా, మన శత్రువులైనటువంటి వీళ్ళు మనకు వ్యతిరేకంగా అద్భుతాలు చేసినటువంటి ఇద్దరు సాక్షులు చచ్చారు కాబట్టి పీడ విరగడైంది కనుక కట్నాలు పంపించుకుందామని కానుకలు ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా కానుకలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. బాగా వినాలి. ఆ 2 జరుగుతుండగా లైవ్ సైమల్టేనియస్గా అంతర్జాతీయ వార్తా సంస్థల వాళ్ళందరూ కూడా మొత్తం మీడియాలో ఈ ఇద్దరు శవాలను చూపిస్తారు. నిజం చెప్తున్నాను, 3 రోజులు, దాదాపు 3.5 రోజులు ఏ టీవీ ఛానల్ ఆ టైంలో చూసినా మనం ఉండము, దేవుడికి స్తోత్రం, ఎత్తబడి వెళ్తాం. ఏ టీవీ ఛానల్ చూసినా 3.5 సంవత్సరాలు 24/7 అన్నట్లుగా 24 గంటలు వరుసగా 3.5 రోజులు దేవుని బిడ్డలారా వాళ్ళ శవాలని టీవీలో చూస్తాం. ఆన్ చేయండి టీవీ, వాళ్ళ శవాలే కనిపిస్తాయి. రాత్రి ఆ టీవీ ఆన్ చేయండి, వాళ్ళ శవాలే కనిపిస్తాయి. పగలు టీవీ ఆన్ చేయండి, వాళ్ళ శవాలే కనిపిస్తాయి. తర్వాత బాగా గుర్తుంచుకోవాలి, తెల్లవారి ఆన్ చేయండి, వాళ్ళ శవాలే కనిపిస్తాయి. ఈ విధంగా దేవుడు దాదాపు 3.5 రోజులు వాళ్ళ ఎరుసలేములో వాళ్ళ దేహాలు, వాళ్ళ శవాలు బహుశా ముక్కలైపోయి అక్కడ పడి ఉంటుండగా మొత్తం ఛానల్స్ అన్ని కూడా వాళ్ళనే కవర్ చేస్తూ ఉంటాయి. మీడియాకు అడ్వైస్ అని చెప్పాను, అది చెప్పి క్లోజ్ చేస్తాను. మై సిన్సియర్ అడ్వైస్ టు ద మీడియా, అనగా మాధ్యమ అనేటువంటి వీరికి, ప్రెస్ రిపోర్టర్స్ కి, జర్నలిస్ట్ కి నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటి అని అంటే, వేర్ దిస్ హ్యాపెన్స్ డోంట్ లీవ్, ఆర్ వెన్ దిస్ హ్యాపెన్స్ డోంట్ లీవ్, వెన్ దిస్ హ్యాపెన్స్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో ఇది జరిగినప్పుడు మాత్రం మీరు దయచేసి కెమెరాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోకండి. 2వదిగా, ఇట్ ఈస్ ఓవర్, ఇది అయిపోయింది కదా అని అనుకోండి, డోంట్ లీవ్ యువర్ కెమెరాస్, మీ కెమెరాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోకండి, పట్టించుకోకుండా వెళ్ళిపోకండి. అండ్ డోంట్ సే ఇట్ ఈస్ ఓవర్, ఇది అయిపోయింది అని కూడా అనుకోకండి.
కెమెరాలు అక్కడ పెట్టి చచ్చిపోయారని కెమెరాలు ఆఫ్ చేయకండి, అయిపోయింది కదా అని చూపించేసి ఆఫ్ చేయకండి. మీ కెమెరాలు నాన్ స్టాప్ గా 24 గంటలు దాదాపుగా 3.5 రోజులు అలాగే కెమెరాలు ఎరుసలేం వీధుల్లో వాళ్ళ శవాల మీదనే మీ లెన్సులు పెట్టి అలాగే ఉంచండి. అలాగే చూస్తుండగా ఇట్ ఇస్ నాట్ ఓవర్, అది అయిపోలేదు. 3 రోజుల తర్వాత కమప్ అనేటువంటి స్వరం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పాదముల దగ్గర నుంచి వాళ్ళు ఊని లేచి నిలబడతారు. వాళ్ళ పునరుత్థానం కూడా కళ్ళారా దేవుని బిడ్డలారా అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. సమయం లేదు, దేవుని కృప వచ్చే వారం ధ్యానించుకుందాం. తండ్రి మా దేవ, విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించాలని, సరైన అవగాహన ప్రకటన గ్రంథం పట్ల మీరు మాకు తెలియచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన సహవాసం చేరిన మనకు సార్వత్రిక సంఘానికి నాజరేట్ మినిస్ట్రీస్ నాజరేట్ సంఘానికి సదాకాలం తోడైండును గాక, ఆమేన్.